త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం పద్నాలుగు లేదా పదిహేనున ప్రకటించే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలాగే ఈసారి కూడా ఏడు దశల్లో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది దేశమంతా ఎలక్షన్ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఇంకో పది రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఈ నెల పద్నాలుగు లేదా పదిహేనున ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి ఈసారి కూడా అలాగే నిర్వహించేందుకు ఈసీ ప్లాన్ చేసిందని తెలుస్తోంది ఏప్రిల్ రెండో వారం తొలి దశ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది మే పద్దెనిమిది లేదా ఇరవై నాటికి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది అదే నెల చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఏడు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది కాంగ్రెస్ కేవలం యాభై రెండు సీట్లకే పరిమితమైంది ఈసారి బీజేపీ ఒంటరిగా మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలని టార్గెట్ పెట్టుకుంది ఇందులో భాగంగా అందరికన్నా ముందే నూట తొంభై ఐదు మందితో తొలి జాబితాను ప్రకటించింది ప్రధాని మోడీ రాష్ట్రాల పర్యటనలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఈసారైనా చాటాలని విపక్షాల కూటమి ఇండియా భావిస్తున్నాయి ఇందులో భాగంగా వ్యూహ ప్రతి వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి